అడుగుతాను సార్, మా ఆస్తుతో మా పది రాత్రులు కట్టి పది రాత్రులు కట్టలేదు. ఇంత సోది లేకుండా ఎట్లా ఉంటుంది మీకు? ఇంత సోది లేకుండా ఎట్లా ఉంటుంది? ఎట్లా మనుషులు మీరు? మీ పిల్లలు ఇస్తావా? మీ కొడుకు ఇస్తావా? ఇలా మంచి బిల్డింగ్ ఏదైనా కిరాయి తీసుకోవాలి. స్కూల్స్ ఉన్నాయి, కిరాయి తీసుకో. దీన్ని డిస్మాంటిల్ చేసి మంచి కడతాం, మంచి మోడల్ ఇంటీరియర్ అసలు మాకు 300 కడతాం. అర్జెంట్ ఒక బిల్డింగ్ చూడు, వీళ్ళొద్దు నడపలే వీళ్ళ ఉన్నాయా ఎక్కడన్నా? ఈయన ఉండగానే బిల్డింగ్, మీ బిల్డింగ్ ఉండగానే ఎక్కడన్నా ఎంత మంది పడతా? బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్. ఒకప్పుడు ఇది గొప్పగా ఉండే ఈ హాస్టల్ అన్ని కూడా డిఫంక్ అయిపోయి సరైన వసతులు లేక విద్యార్థులు కూడా అరకొరగా ఉంటున్నారు. ఈ హాస్టల్ సిస్టమ్ అవుట్డేట్ అయిందని కేజీబీ వ్యవస్థ కానీ, మోడల్ స్కూళ్ళ వ్యవస్థ కానీ, ఇవాళ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వ్యవస్థ కానీ, రెసిడెన్షియల్ స్కూళ్ళ వ్యవస్థ వచ్చింది. దీనికంటే కొంత ఉన్నతమైన స్థితిలో వచ్చినాయి. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 573 ఓపెన్ చేసి ఇవాళ లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి సౌకర్యం కల్పించారు. ఎక్కడెక్కడైతే పాత హాస్టళ్ళు గవర్నమెంట్ బిల్డింగ్లు కలిగి ఉండి ల్యాట్రిన్లు లేక, బాత్రూమ్లు లేక, నీళ్ళ సౌకర్యం లేక, డోర్స్ లేక, ఎక్విప్మెంట్ సౌకర్యం లేక ఇబ్బందులు ఉన్నాయో, అలాంటివన్నీ కూడా మళ్ళీ పాత తరా హాస్టల్ లాగా కాకుండా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణం చేయడానికి ఆలోచన చేస్తాను. జమ్మికుంటలో గర్ల్స్ బాయ్స్ బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక ఆవాస పాఠశాల ఉంది. ఇక్కడ జూనియర్ కాలేజ్ కోసం కానీ డిగ్రీ కాలేజ్ కోసం కానీ బయట హాస్టల్స్ లేవు. డిగ్రీ కాలేజీకి ఒకటే ఒకటి అటాచ్డ్ హాస్టల్ ఉంది, అటాచ్డ్ హాస్టల్ ఉంది. ఇలా జమ్మికుంటలో ఒక మంచి ఇంటిగ్రేటెడ్ బీసీ హాస్టల్ అంటే కాలేజ్ విద్యార్థులకి, హై స్కూల్ విద్యార్థులకి 300 మంది విద్యార్థులు ఉండేటువంటి ఒక మంచి ఇంటిగ్రేటెడ్ హాస్టల్, ఇక్కడ ఒక భవన సముదాయాన్ని తీసుకొస్తాం. అదే పద్ధతిలో బాయ్స్ కూడా అట్లే, బాయ్స్ యాజ్ వెల్ యాజ్ గర్ల్స్, ఒక 300 బాయ్స్కి 300 గర్ల్స్కి హై స్కూల్ యాజ్ వెల్ యాజ్ జూనియర్ కాలేజీ మంచి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, బీసీ రెసిడెన్షియల్ హాస్టల్స్ తీసుకొస్తాం. అదే పద్ధతిలో ఎస్సీలకు ఒక, అబ్బాయిలకు ఒక హాస్టల్ ఉంది. అదే పద్ధతిలో గర్ల్స్ కూడా ఒకటి తీసుకొచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. ఇవాళ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కొత్త బిల్డింగ్లు కట్టుకొని కొంత మంచి సౌకర్యాలతో ఇంప్రూవ్ చేసుకుంటాను కాబట్టి దానికి అనుబంధంగానే ఈ హాస్టల్ కానీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కానీ తప్పకుండా చేసుకుంటాం. ఏ హాస్టల్లో అయితే వార్డెన్ నిర్లక్ష్యం ఉండి, ఏ హాస్టల్లో అయితే కనీస సౌకర్యం లేవో వాళ్ళని తప్పకుండా చర్యలు చేపడతాం. తర్వాత టెంపరీ అవసరమైతే ఈ బిల్డింగ్ షిఫ్ట్ చేసి, ఈ బిల్డింగ్ రెంటెడ్ బిల్డింగ్ షిఫ్ట్ చేసుకొని విద్యార్థులని ఈ అకాడమిక్ ఇయర్ కాపాడుకునే ప్రయత్నం చేస్తాం.